టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్ లో ఈ రోజు చిత్తూరు ఎస్పీ సెంథిల్ యాంటీ డ్రగ్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిత్తూరు డిస్ట్రిక్ట్ పోలీసులు యాంటీ డ్రగ్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద ప్రారంభించారు. చిత్తూరులో ఉన్న యువకులు చాలా డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యారని చెప్పారు. ఇటీవలే చాలా ఎక్కువ మోతాదులో డ్రగ్స్ అమ్మటం జరుగుతుందని, త్వరలో డ్రగ్స్ అదుపు చేయటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎస్పీ మరియు చిత్తూరు టౌన్ పోలీసులు మరియు వన్ టౌన్ ఎస్ఐ సిఐ పాల్గొన్నారు. అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి. ఎందుకంటే నార్మల్గా ఈ యూత్ మనం చూసేటప్పుడు పిల్లలు బయట వెళ్తారు, ఎవరెవరితో కాంటాక్ట్కి వస్తారు, తర్వాత ఇక్కడ ఇంట్లో ఉన్న పేరెంట్స్కి కూడా దాని మీద అవగాహన ఉండదు. నార్మల్గా రెగ్యులర్గా పిల్లలు బయట పోతారు, టైం స్పెండ్ చేసుకొని సరదా టైం స్పెండ్ చేసేటట్టు వీళ్ళకి అనిపిస్తుంది కానీ, కానీ దాని లోపల వచ్చేసి ఏముంది, వన్స్ వచ్చేసి ఈ డ్రగ్స్ అనేది యూజ్ చేయడం మొదలైతే అడిక్షన్ అయిపోతారు. వాళ్ళే వచ్చేసి ఏదైనా ట్రై చేసి బయటపడాలని అనుకుంటే కూడా బయట రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనికి మనం అలవాటు పడకుండా ఫస్ట్ దాన్ని ఒకసారి ట్రై చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ తర్వాత కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లల్లో కూడా బికాస్ ఆఫ్ పియర్ ప్రెషర్ అంటారు, దానివల్ల వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూస్తామనే విధంగా వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ట్రై చేసే వాళ్ళతో మ్యాక్సిమమ్ మెంబర్స్ వచ్చేసి దానికి అలవాటు పడిపోతారు. కాబట్టి ఇలాంటి విషయాలు వచ్చేసి మనం అసలు ముట్టుకోకుండా ఉండడం అనేది చాలా మంచిది. సో ఆ విధంగానే టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.